ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మల్లికాగర్ ఐపీఎస్ గారు జిల్లాలోని పోలీస్ స్టేషన్ సందర్శనలో భాగంగా ఎస్ఎన్పాడు, చిమకుర్తి, బుదిలి, కరిగిరి మరియు హెచ్చంపాడు పోలీస్ స్టేషన్లను సందర్శించారు. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను సందర్శించిన ఎస్పీ గారు స్టేషన్ ఆవరణాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ప్రతి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గారు వారి స్టేషన్ పరిధిలోని ముఖ్యమైన ప్రాంతాలను మ్యాప్ ద్వారా ఎస్పీ గారికి వివరించారు. ఎస్పీ గారు ప్రతి పోలీస్ స్టేషన్ లో పెండింగ్ కేసు వివరాలను సీసీటీఎంఎస్ ద్వారా ఆన్లైన్ లో చెక్ చేసి పెండింగ్ గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కేసుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో అప్డేట్ చేయాలని, పెండింగ్ కేసులు త్వరగతిన పూర్తి చేసి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో మాట్లాడి వారికి కేటాయించిన గ్రామాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. బుదిలిలో పోలీస్ ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ బంక్ను ఎస్పీ గారు సందర్శించారు. వెల్ఫేర్ ఆర్ఐ గారు పెట్రోల్ బంక్ వివరాలను ఎస్పీ గారికి తెలియజేశారు. అనంతరం ఎస్పీ గారు నూతనంగా నిర్మితమవుతున్న హెచ్చంపాడు పోలీస్ స్టేషన్ ఎస్పీ గారు సందర్శించి నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు. కాంట్రాక్టర్తో మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ త్వరగతిన పూర్తి చేయాలని, కందుకూరు డీఎస్పీ గారిని పర్యవేక్షించాల్సిందిగా ఆదేశించారు. అనంతరం ఎస్పీ గారు మహిళా పోలీసులతో మాట్లాడుతూ మహిళా పోలీసులందరూ గ్రామాల్లో దిశ యాప్ను డౌన్లోడ్ చేయించాలని, మహిళా పోలీసులకు కేటాయించిన గ్రామాల్లో ఏదైనా నేరం జరిగితే వెంటనే నేరస్థలానికి వెళ్ళి నేరస్థలాన్ని కాపాడాలని, గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలపై సమాచారాన్ని సేకరించి సంబంధిత ఎస్హెచ్ఓ గారికి తెలియపరచాలని కోరారు. ఎస్పీ గారు ప్రతి పోలీస్ స్టేషన్లో మొక్కలు నాటి వనమహోత్సవంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు.